తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయ సమాచారం కోసం మా ప్రజా తీర్పు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బెల్ గుర్తు నొక్కితే మా కొత్త వీడియోలు ఎప్పటికప్పుడు చూడొచ్చు. కృష్ణా జిల్లా తిరువురు నియోజకవర్గం ఏపీ తెలంగాణ సరిహద్దులో ఉంది. ఈ నియోజకవర్గం మొదటి నుండి ఇది ఎస్టీ రిజర్వ్డ్ సీటు. ఈ నియోజకవర్గంలో మొదటి నుండి కూడా టీడీపీ కాంగ్రెస్ మధ్య పోటీ గట్టిగానే ఉంటుంది. 2014లో వైసీపీ నుండి పోటీ చేసిన రక్షణ నిధి విజయం సాధించారు. కాని ఆయనకు కనీసం పట్టు కూడా నియోజకవర్గం మీద లేదనేది బహిరంగ సత్యం. ప్రజలకు కనీసం రేషన్ కూడా ఇప్పించలేరా? ఇక్కడ ఏ పని కావాలన్నా టీడీపీ ఇన్ఛార్జ్ స్వామిదాసు దయతల్చాల్సిందేనా? అధికారం ఒకరిది, పెత్తనం మరొకరిదా? ఎమ్మెల్యే చేసేవన్నీ సింపతీ పాలిటిక్స్ అని అధికార పార్టీ చేసే ఆరోపణల్లో నిజానిజాలేంటి? అసలు విజయం సాధించాక వైసీపీ ఎమ్మెల్యే నియోజక అభివృద్ధి కోసం చేసిన కృషి ఏంటి? ప్రజల్లో ఆయనకున్న స్థానం ఏంటి? నియోజకవర్గం అభివృద్ధి పథంలో నడుస్తోందో లేదో చూద్దాం. 2014లో వైఎస్ఆర్సీపీ నుండి పోటీ చేసి విజయం సాధించారు రక్షణ నిధి. ఎన్నికల ప్రచారంలో రక్షణ నిధి ప్రజలకు చాలానే హామీలిచ్చారు. టికెట్ కోసం కూడా కార్పొరేట్ స్థాయిలోనే లాబీయింగ్ చేశారని చెప్పుకుంటారు. తమ మత గ్రంథం మీద ఒట్టు వేయించి మరీ తనకు ఓట్లు పడేలా చేశారని, ఆ ఓట్లు చాలా వరకు ఆయన విజయానికి కారణమయ్యాయని అంటారు. ఇంత కష్టపడి విజయం సాధించినా పాపం పాలన మాత్రం ఆయన చేతిలో లేదు. నిజానికి ఈ నియోజకవర్గంలో ఏ పని జరగాలన్నా టీడీపీ ఇన్ఛార్జ్ స్వామిదాసు దయ ఉండాల్సిందే. పెత్తనమంతా ఆయనదే అనడంలో అతిశయోక్తి లేదు. ఈ ప్రాంతంలో నీటి సమస్య చాలా ఎక్కువ. అది కూడా త్రాగునీటి సమస్య విపరీతంగా ఉంటుంది. దొరికే కొద్ది నీరు కూడా ఫ్లోరైడ్ కలపడంతో ఇక్కడ చాలామంది ప్రజలు కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. కనీసం బాధితులకు కావలసిన సదుపాయాలున్న ఆసుపత్రులు కూడా అక్కడ లేవు. మరీ క్లియర్గా చెప్పాలంటే కనీసం దగ్గు, పంటి నొప్పికి కూడా మందులు దొరకని ఆసుపత్రులు ఇక్కడే ఉన్నాయి. ఇలాంటి ఆసుపత్రులు ఉన్నా లేకపోయినా మాకు ఒకటే అంటున్నారు ఇక్కడి ప్రజలు. ఈ 4 ఏళ్ల కాలంలో నియోజకవర్గంలో ఒక్క సింగిల్ రోడ్డు కూడా పడలేదు. గుంతలు పడిన రోడ్లతోనే జనం కాలం గడుపుతున్నారు. ఇక డ్రైనేజీల పరిస్థితి మరీ అధ్వాన్నం. ప్రజల అవసరాలు తీర్చేందుకు తాగునీరు పూర్తి స్థాయిలో అందిస్తామన్నది ఎన్నికల హామీ. నియోజకవర్గంలో ఫ్లోరైడ్ సమస్య విపరీతంగా ఉన్నా రక్షిత మంచినీరు అందించడంలో అధికారులు విఫలమయ్యారు అనడంలో సందేహం లేదు. ఇక్కడ నిర్మించ తలపెట్టిన చెక్డ్యాంల పనులు నత్తనడకన సాగుతున్నాయి. అనుమోలు, కానుమోలు, వినగడప చెక్డ్యాం, చింతలపూడి ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయి. అవి అందుబాటులోకి ఎప్పుడొస్తాయో కూడా పూర్తిగా తెలియదు. ఇక్కడ వ్యవసాయానికి నీళ్లు అందడం అంటే చాలా పెద్ద విషయమనే చెప్పాలి. వ్యవసాయం అంతా వర్షాధారం, దైవాధీనం. ఈ సమస్యలన్నీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినా ఆయన కూడా నా చేతుల్లో ఉంటే చేయడంలో ఆలస్యం జరగదు అంటున్నారు. కనీసం ఎమ్మెల్యే అన్న ప్రోటోకాల్ కూడా పాటించరని అంటున్నారు. నియోజకవర్గంలో ఎన్ని అవసరాలున్నాయో అధికార పార్టీ దృష్టికి తీసుకెళ్లినా నిధులు కూడా మంజూరు చేయడం లేదని అంటున్నారు. అర్హులకు సీఎం ఫండ్స్ కూడా మంజూరు కావడం లేదని వాపోతున్నారు. నియోజకవర్గ ప్రజలు కూడా ఎమ్మెల్యే పనితీరు గురించి తప్పు పట్టడం లేదు. ఆయన చేతిలో ఉంటే ఏ పనైనా చేస్తారని అంటున్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యే కనుకే ఆయనేం చేయలేకపోతున్నారని ప్రజలే చెబుతున్నారు. నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ స్వామిదాసు మాత్రం దూకుడుగా ఉంటున్నారు. ఆయనకున్న పరిచయాలతో ఆయన హవా మరింత పెంచుకుంటూ వెళుతున్నారు. ఎమ్మెల్యే రక్షణ నిధి స్థానికేతరుడు కావడం కూడా స్వామిదాసుకు కలిసొస్తుంది. ఎమ్మెల్యే కనీసం రేషన్ కార్డు కూడా ఇప్పించలేరన్న ప్రచారం కూడా ఎక్కువవడంతో అందరూ తమ తమ పనులు, అవసరాల కోసం స్వామిదాసు దగ్గరకే వెళుతున్నారు. కాని ఇక్కడ కూడా ఒక సమస్యయుంది. పనుల కోసం వెళుతున్న వారిని ఏకవచనంతో పిలవడం, లెక్క లేకుండా మాట్లాడడం వలన ప్రజలకు ఆయన మీద వ్యతిరేకత పెరుగుతోంది. వ్యక్తిగతంగా ఎమ్మెల్యే వివాదరహితుడు కావడంతో ఆయన మీద ప్రజల్లో మంచి అభిప్రాయమే ఉంది. కాని అసలు ఆయనలో ఒక లీడర్కి ఉండాల్సిన లక్షణాలే ఉండవని అంటున్నారు స్వామిదాసు. నియోజకవర్గంలో ఎన్ని సమస్యలున్నా కనీసం అసెంబ్లీలో ఆయన గొంతు వినిపించరని ఎద్దేవా చేస్తున్నారు. అప్పుడప్పుడు వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకోవడం ప్రజలను కొద్దిగా ఇబ్బంది పెడుతుంది. తమకు అందుబాటులో ఉండరనే భావం వారిలో ఉంది. ఈ మధ్య ఎమ్మెల్యే రక్షణ నిధి టీడీపీలోకి జంప్ అవుతున్నారనే టాక్ బాగానే వినిపించింది.
వైసీపీలో బాగా పేరున్న పట్టున్న నేత అవడం వలనే ఆయన ఆగారని అంటుంటారు. దానికి తోడు స్వామిదాసు కూడా ఎమ్మెల్యే రాకను ఆపేందుకు గట్టిగానే ప్రయత్నించారని టాక్. నియోజకవర్గంలో వైసీపీకి గట్టి పట్టుంది, టీడీపీకి మాత్రం సరైన నేత లేకపోవడం మైనస్. వీటికి తోడు వచ్చే ఎన్నికల్లో టీడీపీ నేత సండ్ర వెంకట వీరయ్య ఇక్కడి నుండి పోటీ చేస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. అదే నిజమైతే లోకల్ పాలిటిక్స్లో చాలా మార్పులు చోటు చేసుకోవచ్చు అంటున్నారు విశ్లేషకులు.